ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో వచ్చిన సైక్లోన్ వాయువు జూన్13 గుజరాత్ తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఇక రాగల 24 గంటలలో ఈ తుఫాన్ తీవ్రత రూపం దాల్చవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తుంది. ఈ తుఫాను సౌరాష్ట్ర కంచ్ దిశగా దూసుకెళ్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారిందని ప్రకటించింది. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో వచ్చిన సైక్లోన్ వాయువు జూన్13 గుజరాత్ తీరం చేరుతుందని భావిస్తున్నారు. ఇక రాగల 24 గంటలలో ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను సౌరాష్ట్ర కచ్ దిశగా దూసుకొస్తుంది. ఈ పరిస్థితి తీవ్రంగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక ఇది అతి తీవ్ర తుఫానుగా మారిందని ప్రకటించింది. ఇక అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో వచ్చిన సైక్లోన్ వాయువు జూన్13 గుజరాత్ తీరం చేరుతుందని భావిస్తున్నారు. రాగల 24 గంటలలో తుఫాన్ తీవ్రత రూపం దాల్చవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ తుఫాను సౌరాష్ట్ర కంచ్ దిశగా దూసుకొస్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఇక ఇది అతి తీవ్ర తుఫానుగా మారిందని ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు, అక్కడి అధికారులు ప్రజలను ఎలాంటి అప్రమత్తం గురి చేస్తారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము ఈ తుఫాన్ పెను తుఫానుగా మారుతుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ గుజరాత్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు నేపథ్యం తెలుస్తుంది. దీని ఈ తుఫాన్ ప్రభావంగానే ఆంధ్రప్రదేశ్ లోకి తెలంగాణలోకి ప్రవేశించవలసినటువంటి ఋతుపవనాలు ఆలస్యంగా రావడానికి గల కారణం కూడా ఈ తుఫాన్ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆ గుజరాత్ పరిసర ప్రాంతాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలియజేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటుగా లోతుల ప్రాంతాల నుండి కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి. కానీ ఆ ప్రభావంతో మాత్రం ఈ 5 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఈ పెను తుఫాను కారణంగా మనకి రావాల్సిన ఋతుపవనాలు ఉన్నాయో అవి వారి రోజులు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఈ ప్రభావంతో ఈ ఋతుపవనాలు కేరళ, తమిళనాడు, అదేవిధంగా మనకి తెలంగాణ ప్రాంతాల ఎంటర్ అవ్వాల్సిన ఋతుపవనాలు ఆలస్యానికి కారణం కూడా తెలుస్తుంది. కానీ ఇది ఆలస్యం ఎలా ఉందో కానీ ఏదైనప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా గుజరాత్ ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి మాత్రం దీనివల్ల తీవ్ర ముప్పు ఉండే అవకాశం కనిపిస్తుంది. రామకృష్ణ, ముఖ్యంగా చూడొచ్చు ఇటు విపత్తు నిర్వహణకు సంబంధించిన అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆ రాష్ట్రాలకు సంబంధించి అధికారులు ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఎవరు కూడా ఈ ముఖ్యంగా వేటకు వెళ్ళవద్దని చెప్పి నిర్ణయించి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఈ మినీ బోట్స్ కాకుండా మరబట్టలలో కూడా లోపలికి వెళ్ళొద్దన్నారు. ఒకవేళ ఇప్పటికే వేటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తీరానికి వచ్చారని అధికారులు జారీ చేశారు. దానితో పాటుగా ఏదైతే ఈ కట్టిగా అవసరం ఉందో ఈ చర్చ్ లాంటివి చిన్నపాటి ఇళ్ళు ఉంటాయో ఆ ఇళ్లలో ఉండేవాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాలని వాళ్ళు సూచించడం జరిగింది. దాంతోపాటు ఎన్ఐఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేశారు. ఆ ఎన్ఐఎఫ్ బృందాలని అప్రమత్తం చేయడంతో పాటుగా అదనపు వర్గాలను కూడా రక్షించగలుగుతారు. ఏ నిమిషం ఏ ప్రాంతానికి అవసరమైనప్పటికీ కూడా అక్కడికి సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఈ వర్షాలకి ముఖ్యంగా ఇంటి ప్రాంతాలకి ఆహార పదార్థాలు అందించడానికి ప్రభుత్వ పరం కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు స్పందించిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ తుఫాను వెలు తుఫాను గా మారి ఈ ప్రజలకి ఎక్కడైనా అసౌకర్యం కలిగించే ప్రాంతం కానీ లేదంటే ఆహార పదార్థాలు అందిన ప్రాంతం కానీ లేదంటే ఇంటి అంతరం కలిగే ప్రాంతాల్లో వాళ్ళకి తక్షణ చర్యలు అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణ, ముఖ్యంగా చూసుకుంటే తుఫాను హెచ్చరికలతో మరి ఆయా రాష్ట్రాలకైతే హెచ్చరికలు జారీ చేసింది, ఇలాంటి పరిస్థితులలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందించబోతోంది? ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా అదనపు పథకాలు కూడా ఉంచే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కేంద్ర వాళ్ళు కూడా కేంద్రానికి సంబంధించిన ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ వాతావరణ శాఖ సంబంధించిన వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావం వల్ల ఏ ప్రాంతాల్లో ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో నష్టం కలిగే అవకాశం, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న కోణంలో వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎక్కడే అవసరమైతే ఏ జిల్లాకు అవసరమైతే ఆ జిల్లాకి తక్షణమే యుద్ధం ప్రాతిపదికన అక్కడికి సహాయ బృందాలను పంపించడంతో పాటుగా అక్కడ ఉన్న ప్రజలను ఆదుకోవడానికి మొత్తం అంతా కూడా సంసిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. రామకృష్ణ, ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుఫాను ఏ రాష్ట్రాలపై ప్రభావం చూపబోతుంది, అదే విధంగా తుఫాను దిశ ఏ రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు? ఈ తుఫాను గుజరాత్ మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి ఈ రోజు మధ్యాహ్నం వెలువడినటువంటి బులెటిన్లో తెలిసింది. కానీ ఈ రోజు రాత్రికి దాని దిశ అన్నది మన ఎప్పటికప్పుడు దాని దిశ మార్చుకుంటూ ఉంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉండబోతుంది. అదేవిధంగా ఎక్కడ తీరం దాటబోతుంది అన్నది ఈ రోజు రాత్రికి వెలువడే 8 గంటల బులెటిన్ లో కూడా వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు ఈ తీరం దాటే సమయంలో మాత్రం చాలా ఎక్కువగా గాలులు ఇచ్చే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు నెలకొనడంతో పాటుగా ఐటీకి సంబంధించిన టవర్స్, ముఖ్యంగా ఈ మొబైల్స్ సంబంధించినటువంటి ఏదైతే టవర్స్ ఉంటాయో అవన్నీ కూడా నెలకొరిగే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు సూచనలు జారీ చేశారు. ఆ టవర్స్ దగ్గరలో ముఖ్యంగా నగరంలోని ఏదైతే ప్రధాన కోడల్లో ఉంటాయో అవి ఓడింగ్స్ ఆ ఓడింగ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరో ఉండకూడదని, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో కానీ పెద్ద వృక్షాలకి దగ్గరలో ఉండకోకుండా వృక్షాల కింద ఉండకోకుండా దూర ప్రాంతం వెళ్ళిపోవాలి, మనుషులందరూ కూడా గుమ్మి కూడా ఒకే చోట ఉండొద్దని, అదేవిధంగా ఏదైతే పక్కా భవనాలు ఉంటాయో అందులో మాత్రం కలదాసుకోవాలని చెప్పి ఆ ప్రాంతాల అధికారులు జారీ చేయడం జరిగింది. రామకృష్ణ, ఫైనల్ గా చూస్తే ఇప్పటివరకు 300,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా తెలుస్తుంది, మరి ఇంకొంతమందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అక్కడి అధికారులు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు? ప్రాంతాల్లో ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతాలతో పాటుగా ఈ ముంపు గురయ్యే ప్రాంతాల్లో లేదనుకుంటే ఈ ప్రమాద అంచనా ప్రాంతాలు గుర్తించడం, అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 300,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల నుంచి వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో తీసుకెళ్లారు, వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందిస్తున్న పరిస్థితి ఉంది, ప్రత్యేక పర్యవేక్షణ ప్రభుత్వాలకు సంబంధించి చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు రాత్రి ఉండే పరిస్థితిని బట్టి ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందో అక్కడ కేంద్రాల దగ్గరికి వీళ్ళు వెళ్ళటానికి కొంతమంది సుముఖత చూపించట్లేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళినట్లయితే ఆ ఇళ్లలో చోరీలు గురవుతాయి, ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు చోరీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పి అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా బలవంతంగా కూడా తీసుకువెళ్ళడానికి ముందు ఆస్తుల కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి, వస్తువుల కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి ఆ కోణంలోనే ప్రభుత్వం యోచించి వాళ్ళందరినీ కూడా బలవంతం కూడా సురక్షిత ప్రాంతాలను సాధించడానికి కావాల్సిన వాహనాలని అదేవిధంగా తీసుకెళ్లిన వాళ్ళకి అక్కడ ఆహారం కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మంచిది సదుపాయం ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. రామకృష్ణ, ముఖ్యంగా చూస్తే ఫైనల్ గా గుజరాత్ కు సంబంధించి వాయు తీరం ఏదైతే తుఫాను తీవ్ర స్థాయిలో ఉందని తెలుస్తుంది, గుజరాత్ కు తీరం దాటే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో తుఫాను వేగం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తుఫాను ఇప్పుడు కూడా తీరం దాటే సమయంలో చాలా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం గతంలో చూసినటువంటి తుఫానులో కూడా విశాఖ కేంద్రంగా వచ్చి విశాఖ తీరం దాటినటువంటి తుఫాను ఆ ప్రభావం మనం చూస్తాం. ఆ టైంలో మాత్రం దాదాపుగా 200-250 కిలోమీటర్ల వేగంతో రావడంతో పాటుగా ఆ ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ సమయం ఆ ప్రాంతం అంతా కూడా అలసలంగా ఉంటుంది, మొత్తం అంతా కూడా ఆ చెట్లు కానీ భవంతులు కానీ ఇవన్నీ కూడా నెలకొరిగే అవకాశం ఉంది, మొత్తం కూడా విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది, విద్యుత్ స్తంభాలతో పాటుగా పెద్ద పెద్ద టవర్స్ కూడా నెలకొరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభావం అంతా కూడా ఈ గుజరాత్ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది. ఆ గుజరాత్ సంబంధించినటువంటి ఈ స్టేట్ లో ఏ ప్రాంతం నుంచి వెళ్తుంది అన్నది ఈ రోజు రాత్రి 8 గంటలకు వచ్చే బులెటిన్ లో అధికారులు తెలియజేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు
సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం ఉంది. కానీ అది దీని ప్రభావం మాత్రం ఆ తీరం దాటే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదని పక్షంలో ఆ ప్రాంత ప్రజలు మాత్రం చాలా దీన్ని ముప్పు కొట్టి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం.